అందరికీ నమస్కారం. దొంగ లజ్జ కొడుకులు అసలే మసలే ఈ లోకంలో. ఇంకా నువ్వు ఎలా బతుకున్నావు అయి శ్రీనివాసరావు, ఎలా బతుకుతావు అయి శ్రీనివాసరావు. ఇది శ్రీశ్రీ గారు రాసిన మాట. దొంగ లంజ కొడుకులు అసలే మసలే, ఇది శ్రీశ్రీ గారు రాసిన మాట. దీని ఎవరూ బ్యాన్ చేయలే. పుస్తకం ఇంకా ప్రపంచంలో ఉంది, చాలామంది ఇళ్లలో ఉంది. దాన్ని భగవద్గీత అంత గొప్పగా ప్రేమిస్తూ ఉన్నారు. అందులో శ్రీశ్రీ గారు రాసింది అక్షర సత్యం కాబట్టి. ఇప్పుడు ఆ మాట నేను వాడవచ్చా? అయినా వాడను. సంస్కారం కోసం కాదు. సంస్కారం కోసం అంటే ఆయన ట్రాయరు కదా, అది సంస్కారమైన మాట. బట్ ఎందుకు ఆ మాట ఇప్పుడు వాడలేదంటే, దానికంటే స్ట్రాంగ్ అయిన మాట ఏమైనా దొరుకుతుందని నేను డెస్టినీ తిరిగేస్తున్నా. ఆ డెస్టినీలో ఆ వర్డ్ దొరికినప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్కి వస్తా, మీ ముందు కూర్చుంటా. ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఒక మగ వగలాడి కోసం. ఆ మగ వగలాడి ఎవరో మీకు తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వగలాడు కాదు, నా వెనక ఫొటోస్ మీకు ఉన్నాయి, మీరు చూడండి. చంద్రబాబు గారు ఏ పొజిషన్లో ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడో, ఏ పొజిషన్లో ఎన్టీ రామారావు గారు తను ఆదరించాడో, ఏ పొజిషన్లో వెంటి రామారావు గారి వెన్నుపోటు పొడిచి వెన్ను విరిచి బయటికెళ్ళగొట్టి పార్టీ లాక్కొని జెండా లాక్కొని గుర్తు లాక్కొని ఆఫీస్ లాక్కొని అతని జీవితాన్ని లాక్కొని అతని మీద చెప్పులేసి అతన్ని చావు కారణమైన నారా చంద్రబాబు నాయుడు గారు, అతని విన్యాసాలు ఇక్కడ మీరు చూడండి. ఇందులో మీకు కొన్ని తెలియపోవచ్చు, కొన్ని తెలిసి ఉండొచ్చు. మళ్ళీ మళ్ళీ ఇది చరిత చరవణం అని ఎందుకు నేను అంటున్నానంటే, ఇది మళ్ళీ జనంలోకి వెళ్ళటం చాలా మనకు అవసరం. కింద చూడండి, 23 ఎమ్మెల్యేల్ని వేరే పార్టీ వాళ్ళు, జగన్ అనే వ్యక్తి తన కష్టంతో రాష్ట్రం మొత్తం తిరిగి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు 23 ఎమ్మెల్యేల్ని ఎలా సిగ్గు లేకుండా కండవారి దగ్గరుండి మార్చి తన వైపు తిప్పుకున్నాడో ఆ విన్యాసాలు మీరు చూడండి. ఇక లోకేష్ బాబు విన్యాసాలు నేను ప్రత్యేకించి చెప్పక్కర్లా, ఫోటోలు మీకు చెప్తూ ఉంటాయి. అతని గురించి ఇప్పుడు మాట్లాడలా, బాబు గారి విన్యాసాల గురించి. ఇలాంటి మగ వగలాడి ఏం మాట్లాడాడు అంటే, నిన్న ఆంధ్రజ్యోతి, మా అన్నయ్య రాధాకృష్ణ గారి పేపర్ ఇది, అందులో ఏం పెట్టారంటే చూడండి, చంద్రబాబు గారు మాట్లాడిన మాట, జగన్ ఆస్తులు ఇంకా వేల వేరే ఎందుకు పొంది మీటర్ చెప్తా. జగన్ పెద్ద నేరస్తుడు, అవినీతితో ఆస్తులు భోగేశారు, అయినా ఎందుకు కోర్టులో ఇతర కేసులు మాదిరిగా ఇక్కడ జరగటం లేదు, ఎవరు కారణం? ఆయన కేసులన్నీ నీరుగార్చటం లేదా? ఎవరు పని చేస్తున్నారు? తెలుగుదేశం మాత్రం నీతిగా ఉంది.